సల్మాన్ లేడు షారుక్ లేడు అక్షయ్ లేడు ఇండియాలో కొమ్ములు తిరిగిన హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను సాధిస్తున్నారు రామ్ చరణ్ ఈ మధ్య ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిపోతున్నారు తాజాగా జీ ట్వంటీ సమ్మిట్ లో ప్రపంచానికి ఇండియన్ సినిమా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు అసలు చరణ్ ఒక్కడికే ఇలాంటి అరుదైన గౌరవాలు ఎందుకు వస్తున్నాయి ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ చూస్తున్నారుగా ఇండియాలో కేవలం రామ్ చరణ్ మాత్రమే దక్కిన గౌరవం ఇది కశ్మీర్లో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సుకు ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేసే అరుదైన అవకాశం రామ్ చరణ్ కు దక్కింది అక్కడ ఫిల్మ్ టూరిజం గురించి ఈ సదస్సులో మాట్లాడారు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వివిధ నాయకులతో పాటు చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ పేరు ఇండియా వైడ్ గా మారుమోగిపోతోంది తాజాగా జీ ట్వంటీ సమిట్లోనూ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పారు అంతేకాదు కశ్మీర్ తో చిన్నప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ధ్రువ షూటింగ్ కూడా అక్కడే జరిగిందని తెలిపారు చరణ్